ఈ పరమాత్మ అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనలో ఇరికించక్కర్లా, మనమే పరమాత్మ. మనకున్నటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని తీసేవతలు పారేస్తే చాలు, ఈ ముసుగు తీసేస్తే చాలు, మనం పరమాత్మ. ఎవరో ఒక వ్యక్తి గొర్రెలు కాసుకుంటా వెళ్తున్నాడు, అతడి వెనకనే ఒకవాడు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ ముందు వెళ్ళే వ్యక్తి ఒక నల్లటి దుప్పటి కప్పుకొని ఉన్నాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళకి సామాన్యంగా అక్కడ దుప్పటి కప్పుకుంటారు సరికి. ఏదో గాలికి ఆ దుప్పటి వచ్చి ఇదిగో ఈ కుర్రవాడి మీద పడ్డది, ఇతను కప్పుకున్నాడు. ఏమనుకున్నారు, ఇతనే గొర్రెలు కాసుకుంటున్నాడు అనుకున్నారు. కానీ ఆ దుప్పటి తీసేస్తే అతడు ఎవరో ఒక ఉద్యోగి, ఎవరో ఒక సాధారణ మానవుడు. కనుక ఇక్కడ మనం కూడా ఇక్కడ దుప్పటి కప్పుకున్నాం, దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటి దుప్పటి కప్పుకున్నాం, గొర్రెల కాపరిలాగా అయిపోయాం. ఇది తీసేయి, నీవు నీవుగా ఉంటావు. ఆ తీసేయటమే చేత కావటంలా, అది తీసేయటం ఎట్లాగా అని చెప్పడానికే భగవద్గీత. కనుక ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, ఉపనిషత్తులన్నీ కూడా గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత రసం వస్తే ఆ రసమే భగవద్గీత అమృతం. ఆ భగవద్గీత అమృతాన్ని మనం తాగుతా ఉన్నాం. అది తాగితేనే మనకి బలం. ఏం బలం? జీవుడు దేవుడయ్యే బలం.